ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. మరి నేను వాట్సాప్లో పంపేటువంటి వీడియోస్ను మీరు చక్కగా వాట్సాప్లో తిలకిస్తున్నారు, కానీ నా విన్నపం ఆ వాట్సాప్లో ఉన్నటువంటి కింద లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు దాన్ని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. యూట్యూబ్లో ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అని రాసి ఉన్న ఎర్ర అక్షరాలతో ఉన్నటువంటి ఆ పదాన్ని మీరు మీ వేలితో ఒక్కసారి అలా నొక్కినట్లయితే, అలాగే ఆ పక్కనున్న గంట గుర్తును కూడా మీ వేలితో నొక్కినట్లయితే నేను యూట్యూబ్లో పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే మీ మొబైల్ ఫోన్లో మీకు కనిపిస్తుంది, ఆ సందేశం మీకు వస్తుంది. మిత్రులారా, దయచేసి దీన్ని గమనించగలరు. ఎంతోమంది చూస్తున్నారు, కానీ ఆ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల మీరు మరిన్ని వీడియోస్ని చూసేటువంటి అవకాశం మీకు మిస్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరికి పర్సనల్గా పంపించేటువంటి ఆ యొక్క పని నాకు కూడా తగ్గుతుంది. మిత్రులారా, జస్ట్ మీరు ఒక్క ప్రెస్ చేయడం ద్వారా, ఒక్క బటన్ని ప్రెస్ చేయడం ద్వారా అటు మీకు ఇటు నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించగలరని సదా మీ సేవలో వేణు పిరమిడ్ మాస్టర్ నాయుడుపేట. భగవంతుణ్ణి లేదా దేవుణ్ణి ఏమి కోరాలి, ఎలా కోరాలి, ఇది మనం తెలుసుకుందాం. అంతే కదా, సాధారణంగా మానవుడికి ఏ పని చేసినా ఏదో ఒకటి ఆశించి చేస్తాడు. అంటే ఏది ఆశించకుండా ఏమి చేయడు. ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అని అంటే ఏదో ఒకటి ఆశించే వచ్చాం ఇక్కడికి. అది ఏమైనా కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ కోరికలు ఉంటాయి. మరి భగవంతుడు ఎందుకున్నాడు అని అంటే మనకు ఇచ్చేదానికే ఉన్నాడు ఆయన. అంటే భక్తుల కోరికలు తీర్చేందుకే భగవంతుడు ఉన్నాడు. ఆయన కోరికలు తీర్చడం లేదు అని అంటే ఇక భక్తులు ఆయన దగ్గరికి పోవడం అంతే కదా. పెట్టేవాడి దగ్గరికే కదా అందరూ పోతారు, పెట్టనోడి దగ్గరికి ఎవరైనా పోతారా? సో కాబట్టి ఇచ్చేదానికి భగవంతుడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు, ఎప్పుడు అడిగేదానికి భక్తులు రెడీగా ఉన్నారు. కానీ ఈ మధ్యలో ఒకటి జరుగుతూ ఉంది, ఏంటంటే కొంతమందికి ఏమో కోరికలు నెరవేరుతున్నాయి, కొంతమందికి ఏమో కోరికలు నెరవేరడం లేదు. ఇది జరుగుతుంది అక్కడ. ఎందుకు అలా జరుగుతుంది? ఆయనేమో అందరికీ ఇస్తున్నాడు, సమానంగా ఇస్తున్నాడు. ఆయన రిలయన్స్ వాడికైనా రిక్షా దొక్కేవాడికైనా ఆయన ఎప్పుడు అభయహస్తమే పెట్టుంటాడు అంతే. కానీ ఈ మధ్యలో కొంతమందికి అనుకున్నాటివి జరుగుతున్నాయి, కొంతమందికి అనుకున్నాటివి జరగట్లేదు. కారణం ఏంటంటే ఎలా అడగాలో తెలియట్లేదు, ఏమి అడగాలో అది తెలియట్లేదు. ఇది పెద్ద సమస్య. ఇక్కడ ధ్యానంలో కూర్చున్నామండి, కూర్చున్న 10 నిమిషాలకి శివుడు వచ్చాడు లేదా మహావిష్ణువు వచ్చాడు, దర్శనమిచ్చాడు, ఏం కావాలమ్మా అని అడిగాడు. కానీ మనకు
ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అర్థమైందా? అంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, కొడుక్కో కూతురుకో ఉద్యోగం కావాలి, కూతురికి పెళ్లి కావాలి, పైరు బాగా పండాలి, మంచి రాబడి రావాలి, కొడుకు ఉద్యోగం కావాలి, మా ఇంటి ఆయన బాగా చూసుకోవాలి, నా కొడుకు నన్ను బాగా చూసుకోవాలి, అంటే ఈ అన్ని కోరికల లిస్టులో మనము ఆయన్ని ఒక కోరిక కోరాలి. ఆ ఒక కోరిక మనకు తెలియట్లేదు ఏం కోరాలనేది. గజిబిజిగా ఉంది పరిస్థితి, గజిబిజి గందరగోళంగా. ఆయనేమో రెడీగా ఉన్నాడు వచ్చి, స్వామి ఒక నిమిషం ఉండండి ఇప్పుడే చెప్తా చూసుకోనని మనము ఆయన్ని అక్కడ పెట్టి లిస్టు చూసుకున్నామంటే ఏం చేస్తాడు ఆయన? వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంకొకరు ఉన్నారు రెడీగాడ, ఆయన వాళ్ళ కోరికలు కూడా తీర్చాలి కదా. అంటే ఎప్పుడైతే మనము ఆ క్లారిటీ అనేది మనం కోల్పోతున్నామో అప్పుడు మనం అనుకున్నట్టు జరగట్లేదు. ఇంకొకరేమో వచ్చి క్లారిటీగా అడుగుతున్నారు, ఆయన నాకు ఇది కావాలి స్వామి నాకు ఇవ్వు అని, వాళ్ళకి అది ఇచ్చేస్తారు. కాబట్టి మనకు ఇది తెలియట్లేదు, ఏమి కోరాలి ఎలా కోరాలి ఇవి రెండు తెలియట్లేదు, ఇవి రెండు తెలియదు. సో ఈ రెండు గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఒక చిన్న కథ చెప్పు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఒక పెద్ద ముసలావిడ, ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరికీ ఒక కొడుకు ఒక కోడలు, వీళ్ళు నలుగురు ఉన్నారు ఆ ఇంట్లో. వీళ్ళు నలుగురు చాలా పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు. ఆ పెద్ద ఆయనకి అంటే ఆ కొడుకు తండ్రికి కళ్ళు లేవు, కళ్ళు లేవు. కోడలికి పిల్లలు లేవు, పెళ్ళైంది కానీ పిల్లలు పుట్టల. ఈ కొడుకు రోజు వెళ్ళి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని అమ్మి వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు, కొనసాగిస్తూ ఉంటారు. అప్పుడు ఎవరో ఆవిడికి వెళ్ళి ధ్యానం చెప్తే ఆ కోడలు ఆమె వచ్చి చక్కగా కూర్చొని ధ్యానం చేసి శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన శివుడు ప్రత్యక్షం అవుతాడు. అమ్మా నీకేం కోరిక కావాలో కోరుకో అని అడుగుతాడు. అయితే ఒక్క కోరికే నీకు అవకాశం, అన్ని కోరికలు ఇప్పుడు కాదు, నువ్వు కోరుకో అని. ఆమెకి ఇన్ని సమస్యల మధ్యలో ఏది అడగాలో తెలియదు. అంటే తనకి సంతానం అడగాలనా, మామగారికి కంటి చూపు అడగాలనా, పేదరికంకి డబ్బులు కావాలనా, అర్థమైందా? ఈ క్లారిటీ లేదా? అప్పుడు శివుణ్ణి ఒక మాట అడుగుతుంది, స్వామి దయచేసి రేపు మళ్ళా నేను ధ్యానం చేస్తా, రేపు రా నేను అడుగుతా నాకేం కావాలనని శివుడికి చెప్తుంది. సరేనమ్మా అని ఆయన వెళ్ళిపోతాడు. ఈవిడ ఇంటికి వెళ్తుంది, ఇంటికి వెళ్ళి వాళ్ళ మామగారిని అడుగుతుంది, ఏమని, మామయ్య నాకు శివుడు ప్రత్యక్షమయ్యాడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు, నన్ను ఏమి కోరుకోమంటారు అని అడుగుతుంది. ఆయన ఏం చెప్తాడు అని అంటే, అమ్మా నా కొడుకు ఎప్పటి నుంచో కష్టపడి కట్టెలు సంపాదించి మన జీవనం గడుపుతున్నాడు, మనకి ఈ దరిద్రం పోయి చక్కగా మనకు మంచి స్థితి వచ్చేదానికి కావలసినటువంటి ధనము అవి కోరుకో అనని అది వింటుంది. తర్వాత అత్తగారి దగ్గరకు పోతుంది. అత్తగారు ఏమంటుంది, అమ్మా పెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా నీ కడుపులో అంత బిడ్డ పుట్టలేదు, కాబట్టి నువ్వు ఒక మంచి బిడ్డ కావాలని కోరుకో అని అత్తగారు చెప్తారు. ఇవి రెండు విని ఆమె మళ్ళీ భర్త దగ్గరకు పోతుంది. భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఏమండి ఏం కోరుకోవాలి అని. భర్త ఏం చెప్తాడంటే, ఏమే మా నాన్నకి కంటి చూపు లేదు ఈ ప్రపంచాన్ని చూడడంలో, ఆయన ఆయనకి కంటి చూపు వచ్చి చక్కగా హ్యాపీగా ఈ ప్రపంచాన్ని చూడాలని కోరుకో అనని. ఇప్పుడు ఇవి దేవుణ్ణి ఏమి కోరాలి ఇవి దగ్గర, అంటే మనం భగవంతుణ్ణి ఏది కోరితే ఎలా కోరితే అలా ఆయన ఇస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే కోరికను కోరేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆయన అడగాలి, క్లియర్గా అడగాలి. ఆయన ఆయనకి ఏమీ తెలియదు, గుర్తుంచుకోండి, దేవుడికి ఏమీ తెలియదు, ఆయనకి ఏమీ తెలియదు. ఆయన చంపబెట్టి కొట్టినట్లే చూస్తుంటాడు, ఆయన పెద్ద పూలమాల వేసినా అట్నే చూస్తుంటాడు, పొగుడుతున్నా అట్టే చూస్తుంటాడు. అది భగవంతుడి యొక్క క్వాలిటీ, గుణం. అంటే ఈ వ్యక్తికి నేను ఈ కోరిక తీరిస్తే వాడు ఎలా ఉంటాడో అని ఆయనకి తెలియదు. రావణాసురుడికి ఆత్మలింగం ఇచ్చేశాడు శివుడు, భస్మాసురుడికి
కోరికను కోరుకొని ఇచ్చేశాడు అని అది ఆయనకి తెలిసింది. భగవంతుడు అంటే భక్తుడు ఏది కోరితే అది ఇచ్చేస్తాడంతే. సో ఈమెం చేసింది, రేపు ధ్యానంలో కూర్చునింది, మరుసటి రోజు చక్కగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళా వచ్చి అడిగాడు, ఏమమ్మా కోరిక తీరుస్తాను కోరుకో. అప్పుడు ఆవిడ ఒకే కోరిక కోరింది, స్వామి ఒక పెద్ద బంగ్లాలో బంగారు ఊయలలో నా బిడ్డ నవ్వుతూ ఉంటే మా మామగారు చూసి ఆనందించేటువంటి స్థితి నాకు ఇవ్వు అనను. ఏం కోరింది? ఒక పెద్ద బంగ్లా బంగారు ఊయల తన బిడ్డ నవ్వుతూ ఉంటే వాళ్ళ మామగారు చూడ. ఎంత తెలివిగా అడిగిందో చూసారా? అంటే ఇప్పుడు ఆమెకి ఏమొచ్చాయి? సిరి సంపదలు వచ్చాయి, సంతానం కలిగింది, మామగారికి కళ్ళు చూపు వచ్చింది. ఈ మూడింటిని ఒకే కోరికలు ఆవిడ అడిగింది. ఆయన ఏమన్నాడు? తథాస్తు అని వెళ్ళిపోయాడు. అంటే మనం ఏదన్నా కోరేటప్పుడు భగవంతుణ్ణి చాలా క్లియర్గా కోరాలి, చాలా క్లియర్గా కోరాలి. అంటే ఇక్కడ నీకు ఏం కావాలనేది నీకు స్పష్టత ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ స్పష్టత కోసమే మనం ధ్యానం చేయాలి. అంటే ఈ బుర్రలో గజిబిజి గందరగోళం, ఒక ములకంపలాగా అంత ఉన్నాయనుకో ఆలోచనలు, ఆయనకి కరెక్ట్గా మనకి ఏం కావాలనేది చెప్పలేదు. అందుకనే మనము ధ్యానం చేస్తే ఏమవుతాయంటే అన్నీ ఒక్కొక్కటి 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 పక్కకి వెళ్ళిపోతాయి, క్లియర్ అయిపోతుంది, దారి క్లియర్ అవుతుంది. అప్పుడు ఒక్కటే ఒకటి మనకు మిగులుతుంది, మనకి ఏం కావాలనే క్లారిటీ అక్కడ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఆయన పాదాల ముందు పెట్టాలి, పెడితే అది ఓకే. అంటే భగవంతుణ్ణి ఎలా కోరాలి అని అంటే చాలా స్పష్టంగా నీకు ఏం కావాలో అది కోరాలి, అది కోరాలి. ఇంకొకటి ఏమి కోరాలి అనే దాంట్లో కూడా ఇక్కడ మూడు రకాలు వాళ్ళు ఉంటారు కోరికలు కోరేవారు. అంటే పూర్తి స్వార్థపూరితమైనటువంటి కోరికలు, అంటే మన అందరూ చాలా వరకు ప్రాపంచికమైనటివి కోరుతుంటారు. ఈ ప్రాపంచికంలో కూడా స్వార్థపూరితమైనటువంటి, అంటే నాకే కావాలి, పక్కనోడికి ఏమి ఇవ్వడు. ఒక ఆయన రోజు దేవుడికి దీపం పెడుతూ ఆయనకి దండం ఎట్టబెడుతున్నాడు అంటే ఈ చేతులు రెండు ఇలా కాచి ఇట్లా తీసుకొచ్చి ముందుకు ఇట్లా పెడుతున్నాడు, అంటే ఇట్లా అని ఇలా పెడుతుంది. మామూలుగా మనం ఏం చేస్తాము? చక్కగా కర్పూరం వెలిగించి నమస్కారం పెడతాము. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇలా అని ఇలా ఎదురుగా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అందరూ దండం ఒక రకంగా పెడితే ఈయన ఎందుకు ఇలా చాచి పెడుతున్నాడు? ఎంత భక్తి దేవుడి మీద, ఆయనకి భక్తి కాదు పాడు కాదు, అందరిది ఆయనకే కావాలని పెడుతున్నాడట. ఇది స్వార్థం, అంతా నాకే కావాలి, అంతే అంతా నాకే కావాలి. స్వార్థపూరితమైనటువంటి కోరికలు కోరేవాడు అధముడు, తక్కువ స్థాయిలో ఉంటాడు. మధ్యముడు ఇంకొకడు ఉంటాడు, వీడేముంటాడంటే స్వామి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. వీడి ఇది కోరుకుంటాడు, అందరూ బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. వీడు మధ్యముడు, వీడు కొంచెం మంచోడు, ఎందుకంటే పక్కోడు బాగుండాలనే కోరికన్నా కోరుతున్నాడు. ఉత్తముడు ఇంకొకడు ఉంటాడు, ఉత్తముడు ఇంకొకడు ఉంటాడు, స్వామి నా చుట్టూ ఉన్న సకల చరాచర సృష్టి ఆనందంగా ఉండాలి ఎప్పుడు, ఇది కోరుకుంటాడు. ఇప్పుడు ఈ మూడింటిని, ఈ ముగ్గురి కోరికల్లో భగవంతుడు ఫస్ట్ ఏది తీరుస్తాడు? ఆ మూడవ వాడిదే కదా, వాడే కదా ఉత్తముడు, ఎందుకంటే వాడికి స్వార్థం లేదు. సో మనం భగవంతుణ్ణి ఎప్పుడు కూడా అందుకనే మనము ధ్యానం చేసేటప్పుడు సంకల్పం పెడతాం. సంకల్పం పెట్టినప్పుడు ఏం చెప్తాము? అంత సంకల్పం అంతా పెట్టిన తర్వాత నేను పొందిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, మొత్తం ఈ సమస్త విశ్వానికి నేను ఉపయోగపడాలి అని అంటారు. సో ఎప్పుడైతే మనం ఆ సంకల్పంతో ధ్యానం చేస్తామో అప్పుడు ఆయన వీడి స్వార్థంలో వీడికి మనకు ఏదిస్తే అది అందరికి ఇస్తాడు, వీడికి ఏదిస్తే అది అందరికీ ఇస్తాడు. సో వీడికి ఇవ్వాలి ఫస్ట్, అన్ని దాచిపెట్టుకునే వాడికి ఏమి వీడాయన ఇస్తాడు ఓకే,
క్యూలో ఫస్ట్ వీళ్ళకి ఇస్తాడు, తర్వాత వాళ్ళకి ఇస్తాడు. సో కాబట్టి భగవంతుణ్ణి ఏమి కోరాలి అనేది చాలా క్లియర్గా మనకు, ఎలా కోరాలి అనేది మనకు చాలా క్లియర్గా తెలియాలి. ఇకపోతే రెండవది ఏమి కోరాలి ఆయన, ఇది కూడా తెలుసుకోవాలి కదా, ఏమి కోరాలో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళి అర్జీ ఎత్తుకొని, స్వామి ఈ వీధిలో రోడ్డు లేదు స్వామి, ఎలాగైనా ఒక రోడ్డు వేయించండి స్వామి అని ప్రధానమంత్రికి మనం అర్జీ ఇస్తామా? లేదా నాకు పెన్షన్ రాలేదయ్యా, పెన్షన్ ఈ స్వామి అని ఆయనకి అర్జీ పెడతామా? ఎవరు వస్తుండేది ఇక్కడికి? ప్రధానమంత్రి. ఈ మీ వీధికి రోడ్డు వేయాల్సింది ఎవరు? మీ వార్డు మెంబరు, మీ సర్పంచి. సర్పంచ్కి ఇచ్చినామంటే అర్జీ అది అయిపోతుంది, అది పెద్ద పని కాదు. కానీ వచ్చేది సాక్షాత్తు ప్రధానమంత్రి. అంటే ఆ వచ్చేటువంటి వ్యక్తి స్థాయిని బట్టి మనం కోరిక కోరాలి, గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. అంతేగాని ఈ చిన్న చిన్న వాటిని పోయి ఆయనకి ముందు పెడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదే జరుగుతూ ఉండేది. సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమైతే మనము ఆయన ఏమడుగుతున్నాము? స్వామి నాకు ఒళ్ళు బాగు చేయి స్వామి, నా కూతురికి పెళ్లి చేయి స్వామి, అర్థమైందా, నా కొడుకు ఉద్యోగం ఈ స్వామి, ఇవి మనం అడుగుతున్నాం ఆయన, ఇవి అడుగుతున్నాం. అంటే మనిషి ప్రాపంచిక మాయలో పడిపోయి తనకు తాను సంపాదించుకునే వాటిని కూడా భగవంతుడి దగ్గర నుంచి పొందాలి అనే తపన. ఇది ఎక్కడ నీ కూతురు పెళ్లి నువ్వు చేసుకుంటావు, నీకు శక్తి ఉంది, కన్నావు కదా, నువ్వు చేసుకో. నీకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చున్నాడు ఆల్రెడీ. నీకు ఆ శక్తి ఇచ్చే తర్వాత ఆమెను పంపించాడు ఇక్కడ. కానీ మనం ఏం చేస్తున్నాము? ఏమి చేయట్లేదు స్వామి, నువ్వే దిక్కు అనే. సో కాబట్టి ఈ ప్రాపంచికమైనటువంటి చిన్న చిన్న కోరికల్ని సాక్షాత్తు ఆ మహావిష్ణువుని మనం అడగాల్సిన అవసరం లేదు. అవి చక్కగా ఆయన అన్నీ మనకు ఇచ్చేస్తాడు, మనం అనుకుంటే అవన్నీ జరుగుతుంటాయి. మరి ఇక్కడ ఇంకొకటి కూడా మనం తీసుకుంటే, ఈ ప్రాపంచికమైనటువంటి కోరికలు ఇవి పుడుతూనే ఉంటాయి. ఈరోజు ఇల్లు కోరావు, ఇచ్చాడు, కొని అయిపోయింది అంతటితో. అమ్మాయి పెళ్లి కోరాడు, ఇచ్చాడు, అంతటి అయిపోయిందా? ఉద్యోగం కోరాడు, ఇచ్చాడు, అంతటి అయిపోయిందా? కారు కోరావు, ఇచ్చాడు, అంతటి అయిపోయిందా? ఎన్ని ఇస్తాడు ఆయన? కొని నువ్వు ఎన్ని కోరతావు? ఈ కోరికలు, ప్రాపంచికమైన కోరికలు అంటే ఇది ఒక వలయం, ఒక వలయం. దాంట్లో కానీ మనం ఇరుక్కునేసామంటే బయటపడడం కష్టం. ఎందుకంటే ఈ కోరిక అనేది ఒకటి పోతే ఇంకొకటి వస్తూ ఉంటుంది, ఒకటి తీరితే ఇంకొకటి రెడీగా వచ్చేస్తుంది. ఎన్ని కోరతాం మనం, ఎన్ని కోరతాం? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఏమి కోరాలి, భగవంతుడిని ఏమి కోరాలి అని అంటే, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు కోరాలి. ఒకే ఒక కోరిక ఆయన కోరాలి. ఏంటి ఆ కోరిక అనంటే, స్వామి నాకు సంపూర్ణ ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వు. ఏమడగాలి? స్వామి నాకు సంపూర్ణ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించు అని అడగాలి. ధ్యానంలో ఏ మాస్టర్ కనబడినా, ఏ ఋషి కనబడినా, ఏ దేవుడు కనబడినా, వాళ్ళని మనం ఏమడగాలి? ఆత్మ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి అని అడగాలి. ఇది ప్రతి మానవుడు కోరవలసిన అసలు శిశులైన కోరిక. అంటే మన కథలో ఆమె ఎలాగైతే కోరిందో ఇప్పుడు మనం అదే చేస్తున్నాం ఇక్కడ. అంటే ఆత్మ జ్ఞానము అంటే అర్థమేందంటే, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము ఇజ్ ఈక్వల్ టు ఆత్మజ్ఞానం. ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇజ్ ఈక్వల్ టు ఆత్మజ్ఞానం. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఆత్మజ్ఞానాన్ని కోరావనుకో, నీకేమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఈ మూడు ఉంటే చాలు, ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఈ మూడు ఎట్లొస్తాయి? ఆత్మజ్ఞానం వల్ల ఈ మూడు వచ్చేస్తాయి. సో కాబట్టి మనము భగవంతుణ్ణి ఎప్పుడు ఏమి అడగాలి అని అంటే, నాకు సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని అందించు స్వామి అన్నాడు.
లేదు. దీన్ని ఇంకొక రకంగా కూడా అడగచ్చు భగవంతుడు. ఇవన్నింటినీ అడిగే బదులు, అంటే నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, ఇవన్నీ అడిగే బదులు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, స్వామి నీ శక్తి, నీ స్థితి, నీ జ్ఞానం ఈ మూడు నాకు ఏం కావాలి, నాకు మీ శక్తి కావాలి, మీ స్థితి కావాలి, మీ జ్ఞానం కావాలి, ఈ మూడింటిని మనం కానీ కోరితే ఏం జరుగుతుంది తెలుసా, మనమే ఆయన అయిపోతాం 100%. ఆ మూడు ఆయన ఇచ్చేసాడు అనుకో, ఆయన శక్తి, ఆయన స్థితి, ఆయన జ్ఞానం మనకి ఇచ్చేసాడు అనుకో, ఇక మనం ఆయన అయిపోతున్నాం. ఇక అప్పుడు ఇక ఎవరిని అడగాలి, ఎవరిని అడుగుతావు, ఎవరిని అడగబడలేదు, అంతా మనమే సృష్టించుకుంటాము, మనమే సృష్టికర్తలు అవుతాము. మన జీవితంలో మనకి ఏం కావాలో వాటిని మనమే సృష్టించుకుంటాము. అంటే ఇక్కడ మనము చాలా తెలివిగా వ్యవహరించాలి. ఒక 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 యువరాజు ఒక రాజ్యంలో తండోర వేయించాడు. ఏమని, నా రాజ్యంలో ఉన్నటువంటి సంపదలు, ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు మొత్తం నేను ఈరోజు దాన ధర్మం చేస్తున్నాను, ఎవరికి కావాలంటే అవి వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళచ్చు అని ఒక తండోర వేయించాడు రాజ్యం. జనాలు అందరూ క్యూ కట్టారు, వచ్చి ఒక్కొక్కరు నాకు వజ్రాలు కావాలంటే వజ్రాలు వేస్తున్నాడు పిడికిత్తాయని, నాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తున్నాడు, నాకు రత్నాలు కావాలంటే రత్నాలు ఇస్తున్నాడు, ఏది కావాలంటే ఇది ఇచ్చేస్తున్నాడు. అదే రాజ్యంలో ఒక అందమైనటువంటి అమ్మాయి, బహు తెలివి కలిగినటువంటి అమ్మాయి, ఒక అమ్మాయి అంటే దేనికి కావాలో దాని మీద మీరు చేయిబెడితే అది మీకు ఇచ్చేస్తానంటాడు ఆయన. మీకు రత్నాలు కావాలంటే రత్నాల మీద చేతులు పెట్టండి, వజ్రాలు కావాలంటే వజ్రాల మీద చేయి పెట్టండి, డబ్బులు కావాలంటే డబ్బుల మీద చేయి పెట్టండి, అది మీకు ఇచ్చేస్తాను. ఈ అమ్మాయి క్యూలో నిలబడి అక్కడికి వచ్చింది, నీకేం కావాలో కోరుకో అని. ఈ అమ్మాయి ఆ యువరాజు మీద చేయి పెట్టింది, ఎవరి మీద పెట్టింది చెయ్యి, ఆ యువరాజు మీదే చేయి పెట్టింది. అంటే ఏమని, నువ్వే నాకు కావాలి. ఎప్పుడైతే నువ్వు నాకు కావాలి అని ఆ యువరాజును కోరుకునిందో, ఇక నా యువరాజు వెనకాల ఉండేటివంతా ఎవరికి వస్తాయి, అంటే భగవంతుడిని మనము అలా కోరాలి. నాకు లడ్డు కావాలి, నాకు బంగారు కావాలి, నాకు నగలు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, చదువు కావాలి, ఇది కావాలి, ఇది కాదు కోరాల్సింది ఆయన. అర్థమైందా, నువ్వే వచ్చి మా ఇంటికి అంతే. సో ఎప్పుడైతే మనము ఆయన శక్తి, స్థితి, జ్ఞానాన్ని మనము కోరుకుంటామో, ఆత్మజ్ఞానాన్ని మనం ఆయన దగ్గర నుంచి కోరుకుంటామో, అప్పుడు మిగతావన్నీ మనకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చింది. సింపుల్, మీ ఇంట్లో మీ పాప పెళ్లి జరుగుతుందండి, సీఏ బాగా తెలుసు మీకు, ఎక్కడో ఫ్రెండో బంధువో ఎక్కడో రిలేషన్, మీరు నేరుగా పోయి కారేసుకొని పోయి అమరావతికి పోయి కార్డు ఇచ్చేసి వచ్చేసారు. ఎవరిని పిలిచారు మీరు, సీఎం గారిని మాత్రమే పిలిచారు మీరు. సరే పెళ్లి రోజు వచ్చేసింది, సీఎం గారు ఒక్కరే ఫ్లైట్ వేసుకొని లేదా హెలికాప్టర్ వేసుకొని మీ ఇంటి ముందుకు వస్తాడా, ఎవరెవరు వస్తారు, సీఎం గారు మీ ఇంటికి వస్తున్నాడు అని అంటే మంత్రులు, కలెక్టర్లు, పోలీసు వాళ్ళు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి కదిలిచారు. మరి ఎవరిని పిలిచారు మీరు, ఒక్క వ్యక్తినే మీరు పిలిచింది, వీళ్ళందరిని పిలిచారు ఆ కార్డులు ఎత్తుకొని. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, సో మనం ఎవరికి వేయాలి గేలము, ఆయనకే వెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, నీ శక్తి, నీ స్థితి, నీ జ్ఞానం నాకు ఇచ్చి అని ఎప్పుడైతే ఆ పరమాత్మని మనం ఆశిస్తామో, అడుగుతామో, అప్పుడు అది మనకి ఇస్తాడు ఆయన. గుర్తుంచుకోండి, ఇక్కడ కొంతమందికి విడ్డూరంగా అనిపించొచ్చేది, ఏందిరా ఇదే, నువ్వు సామాన్యుడు, నువ్వు ఆయనకి వేస్తున్నావు అని అనిపించదు. కానీ ఇలా అడిగే వాళ్ళనే ఆయన హ్యాపీగా స్వీకరిస్తాడు. పుచ్చమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి చిన్న చిన్న కోరికలు కోరే వాళ్ళని పట్టుకోవడానికి పసి పిడ్డల లెక్క వాళ్ళు ఆయన దగ్గర, చిన్నపిల్లవాడు లెక్క, చిన్నపిల్లవాడు అమ్మని చాక్లెట్ అడిగితే ఎలా ఉంటుందో అలాగే ఆయన అడుగుతున్నాము. ఏదో ఒక పసిబిడ్డ ఉన్నాడండి, 3 సంవత్సరాల పిల్లోడు, వాడికి టేబుల్ మీద ఒక 5-స్టార్ చాక్లెట్ ఒకటి పెట్టండి, ఒక 2,000 రూపాయల కాగితం ఒకటి పెట్టండి, వాడు ఏది ఎత్తుకుంటాడు, ఏది ఎత్తుకుంటాడు, చాక్లెట్ ఎత్తుకుంటాడు. అంతేగాని 2,000 రూపాయల కాగితం ఎత్తుకుంటాడు, వాడు ఎత్తుకోడు, ఎందుకంటే వాడి స్థితి అంతే, వాడికి అదే కావాలి, వాడికి అదే కావాలి. అలా ఉంది మన పరిస్థితి. అంటే ఆయన ముందు మనము పసిబిడ్డలు, చిన్న పిల్లోళ్ళలాగా కోరుకుంటాం,
సో ఎవరైతే ఇలాంటివి కోరుతారో వాళ్ళకి ఆయన అద్భుతంగా ఇచ్చేస్తాడు. వీడురా సరైనడు, వీడు సరైనడు. వీడికి మనం ఇస్తే వీడేం చేస్తాడు, వీడు దాన్ని దాచుకోడు. వీడేం చేస్తాడు, 10 మందికి ఇస్తాడు. మనము ఏదైతే తను ఇస్తున్నాడో దాన్ని ఏం చేయాలి, మనము 10 మందికి ఇచ్చేయాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏది మన సొంతం కాదు. ఏది కూడా ఈ భూమి మీద నీకు సొంతం అనేది ఏది లేదు. ఒకవేళ నువ్వు అన్నావు అనంటే అది నీ భ్రమ, అంత మాత్రం ఇంకేం లేదు. సో కాబట్టి కృష్ణుడు క్లియర్గా చెప్తాడు భగవద్గీతలో, అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏం తెచ్చావు నువ్వు పోగొట్టుకునేదాన్ని, నువ్వేం తెచ్చావు నువ్వు పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఏదైతే పొందావో దాన్ని ఇక్కడే పొందావు, ఈ సృష్టిలో తీసుకున్నావు దాన్ని. నువ్వు ఏం చేయాలి, దాన్ని ఇక్కడే ఇచ్చేయాలి. ఈరోజు నీది, రేపు ఇంకొకటిది, ఆ తర్వాత ఇంకొకటి, అంతే. ఏది నీ సొంతం కాదు, ఇది గుర్తుంచుకో. ఇది ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఇక నా అప్పుడు ఏడవు, దేనికోసం ఏడవు, దేనికోసం ఏడవు. సో కాబట్టి మనము ఆ భగవంతుడిని కోరి ఏదైతే పొందామో దాన్ని మనము అందరికీ పంచాము. సో కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుణ్ణి ఏమి కోరాలి, ఎలా కోరాలి, ఇవి రెండు మనం తెలుసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.